నల్గొండ జిల్లా కేతెపల్లి మండలం కొప్పోలు గ్రామానికి చెందిన యువతి 16 సంవత్సరంలో చింతమల్ల ప్రీతి మృతి కేసును కేతెపల్లి ఎస్ఐ రామకృష్ణ తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. బంధువులు, దళిత సంఘాల ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు నకరేకల్ మెయిన్ సెంటర్ లో ధర్నా నిర్వహించి రామకృష్ణ దృష్టి బొమ్మ దగ్ధం చేశారు. యువతి మృతి కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించిన ఎస్ఐ రామకృష్ణ నేతలు దాడి చేయడానికి ప్రయత్నించిన ఎస్ఐని వెంటనే అసభ్యకరంగా మాట్లాడిన ఎస్ఐపై వెంటనే గత నెల 18వ తారీఖు నాడు మరియమ్మ లాకప్ డెత్ మర్చిపోక ముందుకే, నెల గడవక ముందుకే ఇదే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రీతి అని 17 సంవత్సరాల ఒక మైనర్ బాలిక, ఒకగానొక కూతురు, అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతుర్ని దుండగులు ఎత్తుకపోయి ఇంట్లో నుంచి అపహరించి తనని మర్డర్ చేసి 3 రోజులు గడుస్తున్నా ఇంతవరకు పోలీస్ వ్యవస్థ వీళ్ళ దిక్కు నుంచి కుటుంబానికి జరగాల్సిన న్యాయం కాదు కదా, వాళ్ళు దరిదాపులలో పోతే కూడా ఈ దళితులను అంటరాని వాళ్ళుగా చూసుకుంటూ వాళ్ళు కనీసం స్పందన కూడా లేకుండా ఎందుకు వచ్చినారు ఇక్కడికి అనే విధంగా చూసుకుంటే ఈరోజు ఈ కుల వివక్షకు గురి చేస్తున్న ఈ పోలీస్ వ్యవస్థను చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది. ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పి ఫ్రాక్షన్ పోలీస్గా మారి ఈరోజు అడుగడుగున దళితుల మీద దాడులు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇది ఇక్కడ ఊక్కునే పరిస్థితి లేదు. ఈ కేతపల్లి మండలం నుంచి మొదలవుతుంది, ఈ గ్రామం నుంచి మొదలవుతుంది. ఈ దళితుల మీద జరిగే అత్యాచారాలు ఏవైతే ఉన్నాయో మేము ఎవరిని ఊక్కునే పరిస్థితి లేదు. గులాబీ కండువా వేసుకొని తిరిగే నా కొడుకులు ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా హెచ్చరిస్తున్నాం. మీరు నిజంగా ప్రభుత్వంలో భాగస్వాములు అయితే మరి ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు దళితుడు అని చెప్పుకుంటాడు, ఓ దళితురాలు చచ్చిపోతే కనీసం మా కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా రాకపోతే ఇంతకంటే సిగ్గుకరమా? ఎందుకు మీరు గెలిచేందుకు చట్టసభలలో అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని మీరు ఉపయోగించుకొని ఎమ్మెల్యేలుగా అయిన తర్వాత కనీసం ఒక దళితురాలు చచ్చిపోతే ఆ కుటుంబానికి పరిహారం అడిగే నోరు కూడా మీకు రావట్లేదా? వెంటనే కుటుంబానికి న్యాయం జరగాలి. ఏ ఒక్కడిని వదిలే ప్రసక్తి లేదు. పోలీస్ వ్యవస్థ మీరు వదిలిపెడతారా వాళ్ళని? మాకు వదిలేసేయండి, కొంచెం సేపు మాకు వదిలేసేయండి, మేము పట్టుకొస్తాం. మీకు చేత కాకపోతే చెప్పండి, మాకున్నారు మా సైనికులు, దళిత సైనికులు. ఎక్కడ ఎవడు ఎక్కడ దాచుకున్నాడో, ఏ ఊర్లో దాచుకున్నాడో గుంజుకొస్తాం, గుంజుకొచ్చి మళ్ళీ మీకే అప్పగిస్తాం. మీకు చేత కాదంటే ఇన్వెస్టిగేషన్ చెప్పండి, మేము చేస్తాం. మరియమ్మ కేసులో మేము చేసినాం ఇన్వెస్టిగేషన్, ఎంతమంది కానిస్టేబుల్ పోయినరు, ఎప్పుడు పోయినరు, ఎన్ని గంటలకు పోయినరు, ఎక్కడి నుంచి ఎట్లా తీసుకొచ్చినారు. మీ ఏసీపీ గారు, డీసీపీ గారు కమిటీలు ఫామ్ చేసుకొని కాలయాపన చేసుకుంటూ కూర్చుంటే కాదు. దయచేసి ఇప్పుడు కూడా ఎవరు అడిషనల్ ఎస్పీ గారిని ఇన్ఛార్జ్ చేసిరట, అయ్యా మీకు దండం పెట్టి చెప్తున్నా. మీకు అయితే మంచిది, కాకపోతే మా సహాయం తీసుకోండి. దళిత సైనికులు లెక్క మేము తిరుగుతాం. ఎవడు ఎన్ని గంటలకు వచ్చిండు బండి మీద, ఎన్ని గంటలకు తీసుకుపోయిండు, ఎక్కడ తీసుకుపోయిండు, ఎన్ని బీర్ బాటిల్లు ఎక్కడ కొన్నారు, ఏడ కూర్చున్నారు, ఏడ లాగిర్రు, ఎట్లా చంపిర్రు, మొత్తం మీకు తెచ్చిస్తాం నివేదిక.